విజయవాడలోని సింగ్ నగర్ లో మోకాళ్ల లోతు వరద నీటిలో పర్యటించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వరద బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరపున 3 ట్రాక్టర్లతో దుప్పట్లు, తాగునీరు, ఆహారాన్ని పంపిణీ చేశారు. పలు కాలనీల్లో తిరుగుతూ వరద బాధితులతో మాట్లాడారు. తమకు సహాయం అందలేదని, వరద బాధితులు వాపోతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చాలా వరకు వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని, కానీ లోపలి వీధులు, ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు సాయం అందడం లేదన్నారు. లోపలున్న ప్రాంతాలలో, గలీలలో ఉన్న ప్రాంతాలలో ఎవరూ రావటం లేదమ్మా, మాకేది ఇయ్యటం లేదు, మాకేమీ అందటం లేదు అని వీళ్ళందరూ, ఒకసారి కెమెరా చూపించమ్మా, వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాలు, అధికారులు వీళ్ళను కూడా చూడాలి. వీళ్ళు కనీసము తిండి లేకపోతే, బట్టలు కూడా లేకుండా పోయాయి, మాకు తిండి కూడా లేకుండా పోయింది. కనీసం మేము పని చేసుకోకపోతే ఆ పూటకు పని చేసుకుని బ్రతికే వాళ్ళం మేము. మాకు కనీసం ఆ మేరకు, తిండి మేరకైనా సహాయం చేయకపోతే మేము ఎలా బతకాలి అంటున్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, పాలు లేవంటున్నారు, మంచినీళ్లు లేవంటున్నారు, కనీసం పిల్లలకైనా పెడదామంటే లేవంటున్నారు. వీళ్ళందరికీ ఆదుకోవడమే కాకుండా వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. 32 మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు, కనీసం 1 లక్ష 2 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వండి. ఆస్తి నష్టం జరిగింది, ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది అంటున్నారు, ఇల్లులు కోల్పోయిన వారు ఉన్నారు, ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి కనీసం 80 లక్షలు ఇస్తారో ప్రకటించండి, ఆస్తులు కోల్పోయిన వారికి 50 వేలన్నా ఇవ్వండి, పంటలు కోల్పోయిన వారికి 25 వేలైనా ఇవ్వండి. వీళ్ళందరినీ ప్రభుత్వాలు ఆదుకోకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే వీళ్ళు తేరుకోవడం చాలా కష్టం.